చాలా మందికి ఉండొచ్చు. మన పురాణాలు హనుమంతుడు చిరంజీవిగా ఉన్నప్పటికీ ఈ భూమిపైనే బ్రతికున్నాడని చెబుతున్నాయి. అయితే హనుమంతుడిని ఎవరైనా చూసారా? హనుమంతుడు బ్రతికుంటే ఆయన ఎక్కడున్నారు? ఇలాంటి రహస్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హనుమంతుడి గురించి కొన్ని రహస్యాలు వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. రామరావణ యుద్ధంలో కూడా ఇన్ని ప్రస్తావనలు హనుమంతుడి గురించి ఎక్కడా కనిపించవు. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు హనుమంతుడు ఇప్పటికీ మన చుట్టే ఉన్నాడు. అలాగే హనుమంతుడి జీవితంలో కూడా అనేక మార్పులు జోడించబడ్డాయి. ఈ రోజు వీడియోలో మనం హనుమంతుడి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కంటెంట్ లోకి వెళ్లే ముందు మాకు సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానితో ఏ వీడియో మిస్ అవ్వకుండా చూస్తారు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హనుమంతుడు త్రేతాయుగంలో శివుడి అంశతో వాయుదేవుడి వరంతో అంజనా కేసరిలకి జన్మిస్తాడు. శివుడి యొక్క రుద్ర అంశ అవడంతో చిన్నతనం నుంచే హనుమంతుడిలో అపార శక్తులు ఉండేవి. ఒకసారి హనుమంతుడు బాగా ఆకలిగా ఉండడంతో చెట్ల మధ్యలో నుంచి ఎర్రగా కనిపిస్తున్న సూర్యుడిని చూసి పండే అనుకుని దాన్ని తినడానికి పైకి ఎగురుతాడు. అది చూసిన ఇంద్రుడు సూర్యుడు లేకపోతే ప్రపంచమంతా చీకటవుతుందని తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొడతాడు. ఆ దెబ్బకు హనుమంతుడు నేల మీద పడతాడు. అది చూసిన వాయుదేవుడు చాలా కోపంతో వాయు దిగ్బంధనం చేస్తాడు. వాయు దిగ్బంధనం చేస్తే భూమి మీద ఏ జీవి బ్రతకదని ఇంద్రుడు భయపడి దేవతలంతా కలిసి వాయుదేవుడి దగ్గరకు వస్తారు. ఇంద్రుడు వాయుదేవుడికి క్షమాపణ చెప్తాడు. దానికి శాంతించి వాయుదేవుడు గాలిని విడుదల చేస్తాడు. దేవుళ్ళందరూ ఎన్నో వరాలిస్తారు. పుట్టుకతోనే శక్తివంతుడైన హనుమంతుడు దేవతలంతా వరాలిచ్చేసరికి మరింత శక్తివంతుడవుతాడు. సూర్య భగవానుడి దగ్గర శిష్యుడిగా చేరి సకల విద్యలు నేర్చుకుంటాడు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత సూర్య భగవానుడి అంశతో జన్మించిన సుగ్రీవుడి సైన్యంలో చేరి అతనికి సహాయంగా ఉంటాడు. కాని వాలి చేతిలో ఓడిపోయిన సుగ్రీవుడికి అపార శక్తి గల హనుమంతుడు శ్రీరాముడు వచ్చే వరకు ఏమీ చెయ్యలేకపోతాడు. ఎందుకంటే వాలిని ఓడించే శక్తి హనుమంతుడిలో ఉన్నప్పటికీ చిన్నతనంలో చేసిన అల్లరి పనుల వల్ల, అంటే వనంలో తపస్సు చేసుకుంటున్న మునులను ఆట పట్టించేవాడు, వారి తపస్సును భగ్నం చేసేవాడు. అది చూసిన మునులు కోపంతో, నీలో ఉన్న ఈ అపారమైన శక్తి వల్లే కదా నువ్విలా చేస్తున్నావని అతనిలో ఉన్న శక్తిని హనుమంతుడికి తెలియకుండా శపిస్తారు. నీ శక్తులు తిరిగి నువ్వు పొందాలంటే లోక కళ్యాణం కోసం నువ్వు సహాయం చేసినప్పుడు ఎవరైనా నీ శక్తుల గురించి గుర్తు చేస్తే అప్పుడు నీలో ఉన్న అతీత శక్తులు గుర్తుకొస్తాయని చెప్తారా మునులు. ఆ కారణం చేత హనుమంతుడు సాధారణ వానరుడిగా జీవిస్తాడు. అందువల్లే వాలితో యుద్ధం చేయలేక శ్రీరాముడి సహాయం కోరుతారు. శ్రీరాముడికి సహాయం చేయడంలో సీతామాత జాడకై వానరులంతా కలిసి హనుమంతుడి శక్తి సామర్థ్యాలు గుర్తు చేస్తారు. అలా హనుమంతుడు తిరిగి తన శక్తిని పొందుతాడు. రామ రావణ యుద్ధంలో సహాయం చేస్తాడు. హనుమంతుడికి వివాహం జరిగిందా అంటే జరిగిందనే చెప్పాలి. హనుమంతుడు సూర్య భగవానుడి దగ్గర సకల విద్యలు నేర్చుకుంటాడు. అందులో 9 వ్యాకరణాలు కూడా నేర్చుకోవాలనుకుంటాడు. కాని ఈ వ్యాకరణాలు నేర్చుకోవాలనుకుంటే వారికి పెళ్ళై ఉండాలి. పెళ్ళైన వాళ్లకు మాత్రమే వాటిని నేర్పిస్తారు. ఆ కారణం చేత హనుమంతుడికి సూర్య భగవానుడు తన వచ్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టిస్తాడు. ఆమె పేరు సువచ్చల. ఆ తర్వాత సూర్యుడు, నువ్వు తప్ప ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరని, గురుదక్షిణగా ఆమెను పెళ్లి చేసుకోవాలని హనుమంతుడిని కోరుతాడు. దానితో హనుమంతుడు సువచ్చలను పెళ్లి చేసుకుని 9 వ్యాకరణాలను నేర్చుకుంటాడు. హనుమంతుడికి ఒక పుత్రుడు కూడా ఉంటాడు. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? హనుమంతుడు లంకా దహనం చేసిన తర్వాత తన తూకకు అంటుకున్న నిప్పును ఆర్పడానికి సముద్రంలోనికి దూకుతాడు. ఆ సమయంలో హనుమంతుడి శరీర భాగం అలసిపోయి తన శరీరం చెమటతో ఉంటుంది. ఆ చెమట చుక్కలు సముద్రంలో పడతాయి. ఆ చెమట చుక్కలను సముద్రంలోని ఒక చేప ఆహారంగా తింటుంది. ఆ కారణంగా ఆమె గర్భవతి అవుతుంది. ఆమెకు పుట్టిన బిడ్డే మకరధ్వజ. ఈ మకరధ్వజుడు సగం కోతిగా సగం చేప రూపంలో ఉంటాడు. మైరావణుడు రామలక్ష్మణులను ఎత్తుకెళ్లినప్పుడు అతనితో యుద్ధం చేసినప్పుడు మకరధ్వజుణ్ణి కలుసుకుంటాడు. హనుమంతుడు పుట్టిన తర్వాత తన తల్లి అయిన అంజనాదేవి హనుమంతుడితో ఇలా చెబుతుంది. హనుమ, నువ్వు పుట్టింది ఒక వ్యక్తికి సహాయం చేయడం కోసం అంటుంది. దానికి హనుమంతుడు, ఎవరమ్మా ఆయన, అతన్ని నేనెలా గుర్తుపట్టాలని అడుగుతాడు. అప్పుడు అంజనాదేవి, నువ్వు ఆయన్ని గుర్తుపట్టాల్సిన అవసరం లేదు, సమయం వచ్చినప్పుడు ఆయనే నిన్ను గుర్తుపడతాడు.
రావణుడు సీతామాతను అపహరించినప్పుడు రామ లక్ష్మణులు సీతామాతను వెతుకుతూ కిష్కిందకొస్తారు. అప్పుడే హనుమంతుడు రాముడిని మొట్టమొదటిసారిగా చూస్తాడు. రామ లక్ష్మణులు శ్రీరాముడు హనుమని గుర్తుపట్టి హనుమ అంటాడు. హనుమంతుడు తనకు దొరికిన నగలను రామ లక్ష్మణులకు చూపెట్టి రామ కార్యానికై సహాయం చేస్తాడు. ఇప్పటికీ చాలా మంది హనుమంతుడంటే ఒక వానరుడు ఒక కోతి అని నమ్ముతారు. కానీ మనం మహర్షి వాల్మీకి రామాయణం సరిగ్గా అధ్యయనం చేస్తే అతను సాధారణ కోతి కాదని వేరే జాతికి చెందినవాడని మనకు తెలుస్తుంది. సంస్కృతంలో కోతులకు కోతి అనే పదాన్ని ఉపయోగించరు, కోతికి కపి అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా కోతులు ఒక జాతిగా మారాయి. మరియు ఇప్పుడు కొత్త అధ్యయనాలలో 2 నుంచి 3 లక్షల సంవత్సరాల క్రితం అనేక జాతులున్నాయని నిరూపించబడింది. అలాంటి ఒక జాతికి చెందిన అస్థి పంజరాన్ని కనుక్కున్నారు. దీనిని నియాండర్తల్ లేస్ అంటారు. అదేవిధంగా మానవులలో ఇతర జాతులు కూడా ఉండేవి. క్రమంగా కాలం మారే కొద్దీ చాలా వరకు అవి అంతరించాయి. శ్రీరాముడంటే హనుమంతుడు, హనుమంతుడంటే శ్రీరాముడు. శ్రీరాముడిని తన గుండెల్లో దాచుకున్న గొప్ప భక్తుడు. హనుమంతుడి లాంటి భక్తుడు ముల్లోకాలు వెతికినా ఉండరు. హనుమంతుడు శ్రీరాముడి భక్తుడిగా సేవకుడిగా ఉండడానికి చాలా రకాలుగా చెప్తారు. అంటే గతంలో ఒకసారి శివుడికి విష్ణువు సహాయం చేస్తాడు. దానికి కృతజ్ఞతగా శివుడు విష్ణువుకు సేవ చేసుకుంటానని చెప్తాడు. అందుకు రామాయణ కాలంలో శివుడు హనుమంతుడిగా పుట్టి రాముడి అవతారంలో ఉన్న మహావిష్ణువుకి సేవ చేసుకున్నాడని భక్తుడిగా అయ్యాడని అంటుంటారు. కానీ రామాయణాన్ని మనం చదివినప్పుడు మనకేం తెలుస్తుందంటే రాముడిలో ఉన్న ధర్మం అతని సంకల్పానికి హనుమంతుడు అంత వీరభక్తుడిగా మారాడని. రాముడంటే ప్రాణమిచ్చే హనుమంతుడు ఒకసారి ఆ రాముడితో యుద్ధం చేస్తాడు. ఇది విన్న మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ హనుమంతుడికి రాముడికి యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి అయోధ్య సభలో దేవుడు గొప్పవాడా, దేవుడి నామం గొప్పదా అని చర్చ జరుగుతుంది. అది నిరూపించడానికి నారదుడు ఒక పథకం వేశాడు. కాశీ రాజైన యాయాతి దగ్గరికి వెళ్లి ఒక సహాయం చెయ్యమని నారదుడు అడుగుతాడు. వెంటనే ఆ రాజు ఒప్పుకొని ఆ సహాయమేంటో అడుగుతాడు. దానికి నారదుడు అయోధ్యకు వెళ్లిన తర్వాత విశ్వామిత్రుణ్ణి పట్టించుకోకుండా మిగిలిన వారిని గౌరవించమని చెప్తారు. దాంతో ఆ రాజు విశ్వామిత్రుడిని తప్ప అందరినీ గౌరవిస్తాడు. అది చూసిన విశ్వామిత్రుడికి పట్టలేనంత కోపమొస్తుంది. రాముడిని పిలిచి సూర్యాస్తమయం అయ్యేలోపు యాయాతిరాజు తల తెచ్చి నా కాళ్ళ మీద పెట్టమని చెప్తాడు. అయితే రామభక్తుడైన యాయాతి భయపడి తాను ఎలాంటి తప్పు చేయలేదని హనుమంతుడిని విన్నవించుకుంటాడు. అప్పుడు హనుమంతుడు తనని రక్షిస్తానని యాయాతికి మాటిస్తాడు. కాని శ్రీరాముడు మాత్రం విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞ ప్రకారం యాయాతిని తనకు అప్పగించమని హనుమంతుడిని ఆదేశిస్తాడు. కాని హనుమంతుడు మాత్రం యాయాతిని కాపాడతానని మాటిచ్చానని, అవసరమైతే తన ప్రాణాలనైనా ఇస్తానని యాయాతిని మాత్రం ఇవ్వలేనని రాముడితో అంటాడు. దానితో కోపగించుకొని రాముడు హనుమంతుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. హనుమంతుడు మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా రాముడిపై తన భక్తిని ఆయుధంగా చేసి ఎదురు నిలుస్తాడు. రాముడు తన బాణాలను ప్రయోగిస్తాడు. కాని హనుమంతుడి భక్తి ముందు రామ బాణాలు ఏమీ చెయ్యలేకపోతాయి. శక్తి కంటే భక్తికే బలమని, రాముడి కంటే రామ నామమే ఎంతో శక్తివంతమైనదని హనుమంతుడు నిరూపిస్తాడు. రామాయణం తర్వాత రాముడు అయోధ్యని విడిచి వెళ్లిపోతాడు. అప్పుడు హనుమంతుడు ఎక్కడికి వెళ్లాడని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. కాని ప్రపంచంలోని వివిధ నాగరికతలను పరిశీలిస్తే హనుమంతుడికి సంబంధించిన ఆధారాలు మనకక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. చైనాలో కూడా పురాతన కాలం నాటి మంకీ గాడ్ సూక్తులు మరియు కథలు చెప్పబడ్డాయి. అయితే అక్కడి ఆయుధాలు కొంత భిన్నంగా చూడొచ్చు. అమెరికాలో కూడా మంకీ గాడ్ను పూజిస్తారు. కొండూరు సడవుల్లో శాస్త్రవేత్తలు వాటిని కనుక్కోవడానికి ప్రయత్నించినప్పుడు వారు పురాతన కాలం నాటి దేవాలయాలు కనుక్కున్నారు. ఇక్కడ గోడలపై కోతిదేవుడి విగ్రహాలు చాలా ఉన్నాయి. హనుమంతుడిని ఎంత పోలి ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. హనుమంతుడిని మనం చాలా రకాల పేర్లతో పిలుస్తాం. హనుమాన్, శ్రీ ఆంజనేయ, బజరంగ్ బలి, మహాబలి, వీరాంజనేయ, ఇలా 108 పేర్లున్నాయి. వారి ప్రతి పేరుకు వేరే వేరే అర్థాలున్నాయి. హంపీలోని ఋషముఖ గ్రామం సమీపంలో ఉన్న కొండను మాతాంగ్ పర్వతం అని పిలుస్తారు. హనుమంతుడు ఈ మాతాంగ్ ఋషి పర్వతం ఆశ్రమంలో జన్మించాడని చెప్తారు. శ్రీరాముడు పుట్టక ముందే హనుమంతుడు జన్మించాడు. హనుమంతుడు చైత్ర మాసంలోని శుక్ల పూర్ణిమ రోజున జన్మించాడు. నేటికి ఈ ప్రదేశంలో హంపీకి సమీపంలో అలాగే భద్రపరచబడ్డాయి. భక్తులు దర్శనం కోసం అక్కడికి వస్తారు. శ్రీరాముడు హనుమంతుడికి ఒక వరం ఇస్తాడు, తాను తదుపరి బ్రహ్మ అవుతావని. ఆ బ్రహ్మ 100 సంవత్సరాల జీవితం తర్వాత అతను మోక్షాన్ని పొందుతాడని, అతని స్థానంలో కొత్త బ్రహ్మ వస్తాడని. ఈ సమయంలో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మనకి 1 సంవత్సరం బ్రహ్మకి 1 రోజుతో సమానం. అతని జీవితం మన రోజుల కంటే చాలా ఎక్కువ.
బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల సమయం పూర్తయ్యే లోపు కొన్ని వేల మిలియన్ల సార్లు విపత్తు ఉంటుంది. ఆ తర్వాత ఈ బ్రహ్మ కూడా మోక్షాన్ని పొందుతాడు మరియు హనుమంతుడు బ్రహ్మ అవుతాడు. గడ్డం విరిగినందున హనుమంతుడని పిలువబడ్డాడు. అదేవిధంగా అతని తండ్రి పవనదేవుడు కాబట్టి అతన్ని పవనపుత్ర అని పిలుస్తారు. ఈ విధంగా అతనికి 108 పేర్లు వచ్చాయి. అయితే అందులో 12 పేర్లు మాత్రం అత్యంత ప్రత్యేకమైనవిగా చెప్పబడ్డాయి. అవి మారుతి, అంజనీపుత్ర, కేసరి నందన్, హనుమాన్, పవనపుత్ర శంకర, బజరంగ్ బలి, కపిశ్రేష్ఠ, వానర యుత్పత్తి, రామదూత, పంచముఖి, హనుమాన్ మరియు రామేష్. ఫ్రెండ్స్, ఇవి హనుమంతుడి గురించి కొన్ని రహస్యాలు. ఇందులో మీకు కొన్ని తెలిసినే ఉండొచ్చు. మరికొన్ని మన పురాణాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.